మొదటిసారి గ్రామ పంచాయతీ సభకు వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మీ అందరితో పాటి ఎలక్షన్లో ప్రచారం తర్వాత ఇవాళ మీ అందరి మొహాలను మళ్ళీ చాలా మందిని చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ గ్రామ సభలో ఇప్పుడు చర్చించినట్టు చాలా పథకాలని ముందు తీసుకొచ్చారు మన ప్రభుత్వం. ముందు నుంచి ఉన్న పథకాలు కూడా ఉన్నాయి. ఇవన్నింటినీ సక్రమంగా ప్రతి గ్రామంకి చేరితే మన పని చాలా వరకు అయిపోయినట్టే. అది చేర్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఇందులో భాగంగా ఈ ఉపాధి హామీ పథకం ఉంది. ఎంపీడీఓ గారు చెప్పినట్టు సార్, నాది ఓన్లీ ఒక్కటే విన్నపం, ఈ ఉపాధి హామీ పథకంలో ఈ 100 డేస్ చేస్తారు కదా, అది ఏమన్నా అంటే కొన్ని కరువులు అలా వచ్చినప్పుడు ఎక్స్టెన్షన్ తిరిగి పడుతుందంటారు మామూలుగా మళ్ళీ ఇస్తారు. అదే ఇప్పుడు ఉన్న ఈ 100 డేస్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకునేటట్టు అది వీళ్ళు రెడీగా ఉన్నారు అందరికీ అది అందచేయడానికి. ఆ పనులు ఇస్తే చాలా మందికి శాలరీస్ వస్తాయి, వేజెస్ వస్తాయి. కొంచెం మీరు ఊర్లో మీ వాళ్ళంతా కొంచెం మోటివేట్ చేసి పనులు లేని వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించగలిగితే మన ఊరిని బాగు చేసుకునే పనులే. దానికి మనం ఫ్రీగా ఏం చేయడం లేదు. అందరికీ దానికి వేజెస్ అనేది, ప్రతి డైలీ వేజెస్ అనేది ఉంటుంది దానికి. అది ఏదో మనం కరెక్ట్గా ఎఫిషియెంట్గా వాడుకోగలిగితే ఆ పథకాన్ని కానీ ప్రజలకి చేసే పనులు చేసే లేబర్కి కానీ మంచి జరుగుతుంది. మీ ఊర్లలో ఉండే చిన్న చిన్న సమస్యలు, ఈ మట్టి పనులు ఇలాంటివి చేస్తారంటారు మామూలుగా, హార్టికల్చర్ ఉన్న పనులు, ఇంకా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, చిన్న చిన్న సీసీ రోడ్ కట్టి పనులు కానివ్వండి, బేసిక్గా మట్టి పనులు, కాంపౌండ్కి మనకి సంక్షేమంగా మంచి అభివృద్ధి జరిగే పనులు ఏవైతే ఉన్నాయో, మన సౌకర్యాలు పెంచుకోవడానికి కావాల్సిన పనులన్నీ కూడా దాంట్లో చేసుకునే అవకాశం మనకే ఉంటుంది. మీరే ఏమన్నా ప్రపోజల్స్తో ముందుకు రండి, ఏదన్నా ఉంటే పెట్టి మనం చేపిద్దాం. అలాగే మన లాస్ట్ టైం మన అసెంబ్లీ సెషన్స్కి మేము వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మన చాలా ఊర్లలో సీసీ రోడ్లు ముందు మామయ్య గారి హయాంలో వేసింది, కాకుండా ఇంకా పెండింగ్ ఉండే చాలా వరకు ఉన్న సీసీ రోడ్ల ప్రస్తావన పెట్టేసి దానికి పెట్టేసి వచ్చామండి. దానికి అక్కడ నుంచి మనకి కొంచెం శాంక్షన్ కూడా అవుతుంది అమౌంట్ కూడా. ఎన్టీడీఓ గారు మీరు ఇది శాంక్షన్ చేయించి మన ప్రపోజల్స్ పెట్టి గ్రామ సభలో గ్రామ పంచాయతీ రెజల్యూషన్ పాస్ చేసుకోగలిగితే మనం వెంటనే ఆ సీసీ రోడ్ స్టార్ట్ చేయగలుగుతాము. అప్రూవల్ తీసుకుని ఈ పనులు ముందుకి జరిగితే మనకి కావాల్సిన సీసీ రోడ్ ఎలక్షన్ కి ప్రచారం జరిగినప్పుడు చాలా ఊర్లలో ఇదే సమస్య ఉండేది. సీసీ రోడ్ల సమస్య, చాలా వరకు డ్రైనేజ్ సమస్య, ఇవన్నీ తీర్చుకోవాలి అంటే ఫస్ట్ సార్ గారు ఈరోజు చేసేస్తామని చెప్పారు. అది ముందుకు వస్తారు. మన సీసీ రోడ్ పెట్టింది ఫస్ట్ ప్రపోజల్, ఫస్ట్ పార్టీలో జరిగింది. ఏదైతే ప్రపోజల్ పెట్టొచ్చామో అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒక 3-4 మంత్స్లో. ఇంకా ఏమన్నా ప్రపోజల్స్ ఉంటే మీ ఊరికి కావాల్సినవి, మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి రైట్ ఉంది, ఆ సమస్యలను మా ముందరికి తీసుకొచ్చి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇవ్వగలిగితే. ఇలా అన్న ఎప్పుడు లిస్టులతోనే వస్తారు, మా దగ్గర వచ్చినారంటే నేను ఒక సమస్య ఉంది అది ఒకే అన్నా మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఒక్కసారి మీ ఊర్లలో ఉండే సమస్యలన్నీ లిస్ట్ గా తీసుకురాగలిగితే దానిని ప్రయారిటైజ్ చేసి ఏది ముఖ్యంగా ఖర్చు చేసుకోవాలో అది ఖర్చు చేసేసి దాని ప్రకారంగా వెళ్తాం. ఇంకా ప్రతి ఒక్కరి హెల్త్
కావాలి. ఇది ఒకరు చెప్పాను ఒకరు చెప్తే అయ్యే పని కాదు. మీ ఊరు వాళ్ళంతా కూర్చొని మీ విలేజెస్ లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క కాలనీ తీసుకోండి. ఇప్పుడు బీసీ కాలనీలో ఒక ప్రాబ్లం ఉంది, అక్కడ ఇల్లు కట్టారు కానీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వలేదు. ఇంకో ఊర్లో ఇందాక అంత చెప్పినట్టు అక్కడ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇంకో చోట చెత్త తీసుకెళ్లడం లేదు. ఇలాంటివి ఏవైతే చెప్పగలుగుతారో మీ మీ ఊర్లలో ఒక్కొక్క లిస్ట్ పంపించుకోగలిగితే మాకు పంపించగలిగితే మనం అది ప్రయారిటైజ్ చేసుకుని దాన్ని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వద్దాం. ఇది మీ హెల్ప్ మీ సహకారం ఖచ్చితంగా ఉంటే తప్ప దీన్ని క్లియర్ చేయలేదు. ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క ఇల్లు తిరిగేది వీలు పడుతుంది కాబట్టి అందుకే మీ సాయం అర్పిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.